Hello, boss. Welcome to Telugu class. This is Amosh. CTET sambandhinchi notification aithe manaki release aithe ayipoyindi. So meer chustunnaru CTET sambandhinchi official website andi idi. So morning oka video vesanu. So entha mandi chusara video? Aa video lo meeku cheppanu kada November 15th kalla meeku vachestundi notification ani cheppi. So exam date, syllabus lo emaina changes unnaya, eligibility enti anta nenu detail ga discuss chestanu. So first last varaku aithe follow avandi. So channel first time visit chestapudu channel subscribe cheyandi because ippudu meeku CTET sambandhi manchi manchi preparation tips vastayi. Telegram link ichchanandi description lo join avandi. Alage CTET batch kuda start ayindi 2024 ki sambandhinchina batch January lo anukunta exam discuss chedam. Exam date enti enti annadi discuss chedam. So chaala mandi morning kondamandi negative ga pettaru October lo annaru notification inka raledu. మళ్ళీ ఇప్పుడు నవంబర్ 15th వరకు వెయిట్ చేయమంటున్నారు అసలు వస్తుందా రాదా అని అన్నారు. సో ఈ రోజు ఈవినింగ్ కల్లా మీకు నోటిఫికేషన్ మీకు ముందు అన్నమాట. సో అంటే నేను గెస్ గా చెప్పాను నవంబర్ 15th అని, కానీ అంతకు ముందే మనకి వచ్చేస్తుంది. సో అయితే చూద్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది సీటెట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో చాలా మంది ఆస్పిరెంట్స్ కి షేర్ చేయండి బికాస్ సీటెట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. బికాస్ సీటెట్ క్వాలిఫై అవుతేనే మనకి సీటెట్ పేపర్ టు క్వాలిఫై అవుతేనే ఎన్విఎస్ కావచ్చు ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్స్ని మనం అప్లై చేసుకోవచ్చు స్కూల్ టీచర్స్గా. అలాగే సెంట్రల్ ఏదైతే కేవీఎస్ స్కూల్స్కి నెక్స్ట్ మనకి 24 అలాగే 25 మధ్యలో మనకి కేవీఎస్ 9000 వేకెన్సీ ఒకటి అవుట్ అవుతుంది. సో పిఆర్టీ అలాగే టీజీటీ పీజీటీ. సో దానికి మీరు అప్లై చేయాలన్నా సీటెట్ తప్పనిసరి ఉండాలి. సో మార్క్స్ తక్కువైన వాళ్ళు ఎక్కువ మార్కుల కోసం రాయండి. అసలు సీటెట్ సర్టిఫికేట్ లేదన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. సో ఇది ఇక్కడ చూడండి పబ్లిక్ నోటీస్ మనకి. సో పబ్లిక్ నోటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విల్ కండక్ట్ 18th ఎడిషన్ అండి. సో ఇప్పటికే 17 సార్లు వీళ్ళు కండక్ట్ చేశారు. సో ఇదైతే మనకి 18th ఎడిషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎప్పుడు కండక్ట్ అవుతుంది ఎగ్జామ్ డేట్ చూద్దామండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడండి మనకి? సో 21/01/24 అండి. సో అంటే మనకి న్యూ ఇయర్లో అనమాట. సో జనవరి 21 ఎగ్జామ్. సో చాలా మంచిగా టైం ఉంది. నవంబర్ మంత్ ఉంది, డిసెంబర్ మంత్ ఉంది, అలాగే జనవరి ఎప్పుడు నెలాఖరు అనమాట ఎగ్జామ్. ఆ చెక్క మనకి మంచిగానే ఇచ్చారు ఎగ్జామ్ డేటు. సో ఈసారి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్, అప్లై మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామ్ ఆఫ్లైన్ అండి. సో అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ బులెటిన్ సిలబస్ అదంతా ఒకసారి చూద్దాం. సో ఎగ్జామ్ డేట్ చూడండి మనకి 21 జనవరి 2024 సండే రోజున మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. సో ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో డీటెయిల్గా దాని గురించి ఒక వీడియో వేస్తాను నేను. జస్ట్ మీ అందరికి తెలియాలి కాబట్టి నేను స్మాల్ వీడియో చేశాను ఇన్ఫర్మేషన్కి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ విడుదలైందని. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి మీకు చక్కగా. సో అసలు ఏంటి మనకి సిలబస్లో ఏమైనా చేంజెస్ వచ్చా, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి అంతా మనం డిస్కస్ చేద్దాం. సో అరే అప్లై చూడండి మనకి అప్లై ప్రాసెస్ అనేది మనకి నవంబర్ 3 నుండే మనకి స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ కూడా చూసుకోండి 23 అనమాట. ఈ మంత్ 23 వరకే అప్లై కూడా చాలా కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. కొంచెం ఫాస్ట్గా చేసుకుంటేనే మీకు అవైలబిలిటీ సెంటర్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇంకా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జాము అలాగే ఇక్కడ మనకి ఒకే రోజు జరుగుతుంది అనమాట. పేపర్ 1 మార్నింగ్, పేపర్ 2 ఆఫ్టర్నూన్ అనమాట. 21 జనవరి 2024 సీటెట్ ఎగ్జామ్ అయితే మనకి మంచిగా జరుగుతుంది జనవరి 21. సో బాగా ప్రిపేర్ అవ్వండి, స్పీడప్ చేసేయండి. సో మంచిగా ప్రిపరేషన్ మాకు సీటెట్ కావాలి, సీటెట్ క్వాలిఫై అవ్వాలి, సీటెట్ సర్టిఫికేట్ కావాలన్న వాళ్ళు తప్పకుండా నుండి ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ అయితే చేసేయండి. స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వీడియో ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కనెక్ట్ అయ్యి ఉండండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.